కానీ వ్యవస్థలో మార్పులు కొంచెం రావాలా అంటే రావాలి. ఎలాంటి మార్పులు రావాలి అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క మంచి పద్ధతి బెస్ట్ ప్రాక్టీసెస్ ఈరోజు అమల్లో ఉన్నాయి. వాళ్ళందరి దగ్గర నుంచి స్వీకరించిన సలహాలు ఇప్పటి వరకు ఆచరణీయంగా ఉండి ఇప్పటివరకే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క మంచి పద్ధతి ఏవైతే చేశారో వీటన్నిటినీ క్రోడీకరించి ఒక ఎలక్షన్ దీనికి సంబంధించి ఒక రిఫార్మ్స్ కోసం ఒక ఇది తయారు చేశారు. ఇది తయారు చేసి ఏం చేశాను నేను, మాన్య గవర్నర్ ఎవరైతే ఉన్నారో వారిని నిన్న వెళ్ళి సంకల్పించి వారిని వెళ్ళి కలిసి వారికి స్వయంగా ఇద్దామని సంకల్పించాను. ఆ తర్వాత మీ అందరితో కూడా పంచుకుందామని చెప్పి వాళ్ళందరికీ కూడా కాపీలు కూడా ఇదంతా అయిన తర్వాత మీ అందరికి కూడా ఇస్తాను, ఈ కాపీలు అన్నీ కూడా ఇస్తాను. ఇచ్చిన తర్వాత మాన్య గవర్నర్ ఆఫీస్ నుంచి ఒక వర్తమానం వచ్చింది నిన్నే, గవర్నర్ గారు ఇవాళ కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్నారు, అంచేత నిన్న ఏదో ఆయనకి వైద్య పరీక్షలు అవన్నీ కూడా చేస్తున్నాను, అంచేత ఆయనకి అపాయింట్మెంట్స్ లేవు, నిన్న కూడా లేవు, ఇవాళ కూడా లేవు, కానీ గవర్నర్ గారు మిమ్మల్ని వీలైన తొందరలో సాధ్యమైన తొందరలో కలవాలని చెప్పేసి అనుకున్నారని చెప్పి కూడా చెప్పారు. అంచేత వ్యక్తిగతంగా గవర్నర్ గారికి ఇవ్వలేకపోయాను, కానీ వారికి అయితే ఇది అందుబాటు చేసిన తర్వాత మీ అందరితో కూడా పంచుకుంటున్నాను. రాజకీయ పార్టీలందరికీ కూడా ఈ రిపోర్ట్స్ నేను పంపించాను. నాకున్న పరిమిత కాలంలో నేను ప్రత్యక్షంగా మీతో సమావేశమై ఈ కోవిడ్ నేపథ్యంలో కానీ దీనివల్ల కానీ ఈ సమావేశం నిర్వహించలేకపోయాను. ఈ రిఫార్మ్స్ గురించి నేను తెలిసిన వాళ్ళతో విఘ్నులతో వాళ్ళ దగ్గర నుంచి సేకరించిన అభిప్రాయాలతో ఇతర రాష్ట్ర కమిషనర్ల దగ్గర నుంచి సేకరించిన అభిప్రాయాలతో ఈ నివేదిక తయారు చేశాను. ఇది సమగ్రమైన నివేదిక అని చెప్పి నేను కూడా అనుకోవట్లేదు, మాకున్న పరిమితిలో ఇంత మాత్రం వరకు నేను చేయగలిగాను. మీరు ఇంకేదైనా సూచనలు మార్పులు ఏదైనా కనుక చేసినట్లయితే రాజకీయ పార్టీలుగా మీరు దయచేసి మీరు తెలియజేయండి, తెలియజేసినట్లయితే వీటిని కూడా క్రోడీకరించి నేను లేకపోయినా వ్యవస్థలు శాశ్వతంగా ఉంటాయి కదా, వ్యవస్థల ద్వారా ఇవి సంబంధిత వారికి వెళ్తుంది అని చెప్పి నేను చెప్పడం కూడా జరిగింది. ఆఖరిగా నాకు వారసులుగా నీలం సహాని గతంలో చీఫ్ సెక్రటరీగా చేసిన వ్యక్తి వారు వస్తుండటం చాలా ఆనందదాయకం. నేను వారి నియామకాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాను, వారికి ఇవరకే నా శుభాభినందనలు తెలియజేశాను. ఇవరకే ఈ సంస్థ ఎదుర్కొంటున్న విషయాలు సవాళ్ళు లేకపోతే సంస్థ ఎలా ముందుకు వెళ్ళాలి అనేది దాని గురించి ఆవిరికి సమగ్రంగా ఒక లెటర్ కూడా రాశాను. కాకపోతే నేను ఏమి లెటర్స్ రాసినా నేను దాన్ని బహిర్కృతం చేసే సంస్కృతి నాకు లేదు. నేను ఏం చేసినా అది గోప్యనీయంగానే ఉంచడం అనేది మొట్టమొదటి నుంచి నా ఆలోచన దృక్పథం. అందుకనే నేను ఎప్పుడూ కూడా నా పరిధికి మించి మాట్లాడను, అఫీషియల్ విషయాలని బయటికి తెలియపరిచే ప్రయత్నించాను. కాకపోతే ఒక విషయం మాత్రం వారికి తెలియజేసింది ఏంటంటే, రాష్ట్రం విభజన అయిన తర్వాత ఏర్పరిచిన మన సంఘం మొట్టమొదటిసారిగా ఇక్కడ మనం ఏర్పరచుకున్నాం, దీనికి పటిష్టమైన పునాదులు ఏర్పరచుకోవాలి. పటిష్టమైన పునాదులు అంటే కేవలం చక్కటి ఆఫీసే కాదు, మంచి ఆఫీస్ ఉంది. అప్పుడున్న ప్రభుత్వం కూడా ఉన్న వాటిలో అత్యంత ఉన్నతమైన వసతి, సంపూర్ణమైన వసతి ఇచ్చారు. ఇచ్చేంతవరకు సంఘం కూడా దీనికోసం గట్టిగా పట్టుబడి సాధించుకున్నాము, అది సంతృప్తిగా ఉంది. ఇక రెండవది వ్యవస్థకు సంబంధించిన స్వతంత్రత, నిబద్ధత, ఈ రెండు విషయాల్లో ఎవరు రాజీ పడటానికి వీల్లేదు. ఇప్పుడు ప్రస్తుతం కోర్టులో చాలా వాద్యాలు పరిష్కృతమై అన్నిట్లోనూ ఎలక్షన్ కమిషన్ విజయం సాధించినా కూడా ఇంకా రెండు మూడు విషయాలు ఇంకా ఉన్నాయి. ఇది వ్యవస్థ స్వతంత్రత, దాని నిబద్ధత గురించిన సుప్రీంకోర్టులో కూడా ఒక కేసు ఉంది, అట్లాగే కొన్ని హైకోర్టులో కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అపరిష్కృతంగా ఉన్నాయి. ఇవి వ్యవస్థని వీటిలో నుంచి విజయం సాధించటం వల్ల వ్యవస్థ బలపడుతుంది. మనం విజయం దేనికోసం కోరుకుంటున్నాం, మన సంస్థ గురించి, మన సంస్థ విస్తృత ప్రయోజనాల గురించి మాత్రమే మనం కోరుకుంటున్నాం. మనం స్వీయ నియంత్రణలో ఉండాలి, వ్యవస్థకి ప్రభావితం వేరే ఎటువంటి
బయట వారు కూడా వ్యవస్థని ప్రభావితం చేయకూడదు. వీటన్నిటినీ స్వీయ నిర్ణయం స్వీయ నియంత్రణలో ఈ సంస్థలు ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నా. కేవలం ఈ రకంగా ఇది నేను ఏర్పరిచిన పునాదులు ఇవి, నేను చేసిన ప్రయత్నం ఇది, దీని నుంచి కోర్టుల దగ్గర నుంచి వచ్చిన సానుకూలత తోడ్పాటు ఈ రకంగా ఉంది. ఇది చాలా ఆశాజనకంగా ఉంది, మనకే కాదు దేశవ్యాప్తంగా కూడా. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ 243 అధికరణానికి ఎలక్షన్ కమిషన్ ద్వారా ఉన్న అధికారాలకు ఉన్న 324 అధికరణానికి ఎటువంటి తేడా కూడా లేదు అని చెప్పి నిర్విద్ధంగా కూడా చెప్పాయి. చెప్పడమే కాదు, మీకున్న అధికారాలు కూడా అపారమైన అధికారాలు ఉన్నాయి. అధికారాలను మీరు పాజిటివ్గా ఉపయోగించాలి, ఉపయోగించుకోవాలి, చట్టానికి లోబడి మాత్రమే అని చెప్పారు. అదే మనం చేసే ప్రయత్నం. చట్టానికి అతిక్రమించి ఎప్పుడు వెళ్ళకూడదు. వ్యవస్థలను మనం గౌరవించాలి, చట్టసభలను గౌరవించాలి, ప్రభుత్వంతో తోడ్పాటు ఉండాలి, ప్రభుత్వంతో స్నేహపూర్వక వాతావరణం ఉండాలి, ప్రభుత్వం నుంచి తోడ్పాటు ఉండాలి. ఇవన్నీ కూడా ఉంటేనే వ్యవస్థలు చక్కగా పనితీరును కూడా ప్రవర్తిస్తాయి. నాకు అటువంటి చిన్న చిన్న అపోహలు ఉన్నప్పటికీ కూడా అపోహలన్నీ కూడా తొలగించుకుని నేను ప్రభుత్వం నుంచి పూర్తి సమన్వయాన్ని, ప్రభుత్వం నుంచి పూర్తి తోడ్పాటుని నేను కోరుకున్న విధంగా నాకు లభించాయి. కాబట్టి ఈరోజు మున్సిపల్ ఎన్నికలను వీటన్నిటిని కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలను కూడా జయప్రదంగా చేశాను. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వచ్చిన తోడ్పాటు చిరస్మరణీయం. కలెక్టర్లు ఎస్పీలు వారి దగ్గర నుంచి వచ్చిన పనితీరు అత్యంత ప్రశంసనీయం. దేశంలోనే అత్యున్నత స్థానంలో ఉండాల్సిన వ్యవస్థలు మనవి, ఉన్న వ్యవస్థలు మనవి. అట్లాగే చీఫ్ సెక్రటరీ గారు, డీజీ గారు చక్కటి తోడ్పాటిచ్చారు. సహచరుల దగ్గర నుంచి నాకు పూర్తి తోడ్పాటు, వారి దగ్గర నుంచి నాకు సహకారం, ఇవన్నీ ఉండటం చేత నేను చేయగలిగానని చెప్తూ ఈ దీని మీద కూడా ఇంకా ఎక్కువ డిస్కషన్ మీ ద్వారా, ప్రచార మాధ్యమాల ద్వారా, మీ విజ్ఞతతో, మీకున్న అపారమైన అనుభవంతో దీని అన్నింటినీ కూడా, దీన్ని కూడా ఉన్న విషయాలను కొంచెం మధించి దీనికి కూడా ఒక చక్కటి రూపురేఖ కల్పించి దీనివలన ఒక శాశ్వత దీనివల్ల ఒక శాశ్వతమైన ప్రయోజనాలు కలుగుతాయని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ మీ అందరి దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర వ్యక్తి వ్యక్తిగా, ప్రతి ఒక్క సంస్థకి, ప్రతి ఒక్క వారి దగ్గర నుంచి మరొకసారి నాకు లభించిన తోడ్పాటుకి, మీ స్నేహభావానికి, మీ ఆదరానికి నేను మరొకసారి కృతజ్ఞతలు మరీ 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 తెలియజేస్తూ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.